సుస్వరాల లక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి వాస్తవాధారిత నవల రచన శ్రీమతి గార్లపాటి పల్లవి. ఈ శబ్ద పుస్తకాన్ని సమర్పిస్తున్నది శాంత వసంత ట్రస్ట్. ఈ నవలని శబ్ద పుస్తక రూపంలో మీకు వినిపిస్తున్నది సురేఖామూర్తి. ఈ నవలకి ముందు మాట వ్రాసిన పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారి మాటలు వినండి. సంగీత సరస్వతి జీవన పల్లవి. భారతీయ సంగీత వినీలాకాశంలో ఒక ధృవతారగా వెలిగిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవన మాధుర్య కావ్యానికి శ్రావ్యమైన స్పష్టమైన అక్షరాకృతి కల్పించాలన్న సంకల్పంతో శ్రీమతి పల్లవి గత 8 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఒక యజ్ఞ సమానంగా కృషి చేసింది. ప్రముఖులైన వ్యక్తుల జీవన చిత్రపటాన్ని ఆవిష్కరించటం 1000 ఏళ్ల తపస్సు లాంటిది. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు సంగీత సామ్రాజ్ఞిగా సాగించిన జీవన గమనాన్ని విశ్లేషించటంలో శ్రీమతి పల్లవి తనదైన శైలిని ప్రతిభని ఆవిష్కరించారు. ఆ మహా సంగీత సామ్రాజ్ఞి అదృశ్య పార్శ్వాలను గుర్తించి వాటిని సంభాషణల పరంగా కాకుండా సంఘటన సందర్భాల పరంగా సుబ్బలక్ష్మి గారి కదలికల ద్వారా ముఖ కవళికల ద్వారా పాఠకుల మనసులో ముద్రవేసే ప్రయత్నం చేసింది. సుబ్బలక్ష్మి సంగీత ప్రపంచంలో అధిరోహించిన శిఖరాలు అనన్య సామాన్యం. ఆమె వ్యక్తిత్వం కూడా అంతటి సమున్నత స్థాయిలో కొనసాగింది. సర్వ సుఖ దుఃఖాలలో సమభావం, సహనం, ద్వేషరాహిత్యం, మైత్రి, కరుణ, ప్రాపంచిక ఆకర్షణల పట్ల విముఖత వంటి అనేక సద్గుణాల రాశి ఈ సంగీత సామ్రాజ్ఞి. ఆమెలోని భారతీయ తత్వచింతన, సామాజిక స్పృహ, ఈశ్వరాభిముఖమైన అంతర్దృష్టి వంటి గుణసంపత్తిని శ్రీమతి పల్లవి అద్భుతంగా ఆవిష్కరించారు. ఆ మహాగాయని కంఠంలోని సప్తస్వర రాగాలను సప్తవర్ణ శోభితంగా ఆమె ముఖవర్చస్సుపై తీర్చిదిద్దారు. ఆ మహాగాయని పాడుతుంటే ఆమె వదనంలో చెరగని ప్రశాంతత, మెరిసే ప్రసన్నత లాస్యం చేస్తూ ఉంటాయి. రాగాలాపన, కీర్తన, నెరవు, స్వరకల్పన ఏ ప్రక్రియ అయినా సరే నాద సౌందర్యంతో గుబాళిస్తుంది. కర్ణాటక సంగీతంలో తలమానికమైన పల్లవిని పాడటంలో ఆమె తల్లి ప్రత్యేక శిక్షణను ఇప్పించారు. పల్లవి పాడటం అంటే పాండిత్య ప్రకర్షతో కూడిన పని, నిర్దిష్టమైన లయజ్ఞానం, ధారణశక్తి కలిగి ఉండాలి. పల్లవిని అంతగా సాధన చేసి వశం చేసుకున్న శ్రీమతి సుబ్బలక్ష్మిగారి జీవితాన్ని దైవికంగా శ్రీమతి పల్లవి తన రచనతోనే రసావిష్కరణం చేసింది. సుబ్బలక్ష్మి గారి జీవనయానంలో సంగీతపరంగా ఎన్ని శిఖరాలు అధిరోహించినా తనవారు, తన ఊరు, తన కుటుంబ సభ్యుల పరంగా ఎంతో కోల్పోయింది. ఆ విషాదరసం శ్రీమతి పల్లవి రచనలో అద్భుతంగా ఒలికింది. మనస్వినికి దుఃఖం కూడా వరం, కన్నీరు కావ్యానికి రసద్రవ్యం. ఇవి గుర్తెరిగి శ్రీమతి పల్లవి తన రచనాశైలిని రసప్లావితంగా నడిపించారు. ఈ జీవిత చరిత్ర ఆశాంతం చదివిన తర్వాత శ్రీమతి సుబ్బలక్ష్మి ఒక యోగినిలా తన జీవితాన్ని ఆ సంగీత సరస్వతీమాతకే సమర్పించిందన్న గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆవిడ మధురంగా గానం చేసిన సుప్రభాతాలు మన ఇలవేల్పులైన శివకేశవులకు మేలుకొలుపులయ్యాయి. ఆమె భక్తి శ్రద్ధలతో గానం చేసిన ఆదిశంకరుల భజగోవిందం స్తోత్రాలు మహాశివుని కంఠంలో రుద్రాక్షలుగా భాసిల్లాయి. ఆమె మధుర భక్తితో గానం చేసిన మీరా భజనలు బాలగోపాలునికి వెన్నముద్దలుగా అందాయి. పాడిన ప్రతి పాటలోనూ, ప్రతి స్తోత్రంలోనూ, ప్రతి కీర్తనలోనూ ఆ మహాతల్లి తన ఆత్మను సంపూర్ణంగా ఆవిష్కరించింది. సుబ్బలక్ష్మి
తన గాత్ర సౌరభంతో అనేక సామాజిక కార్యక్రమాలకు ధనం ప్రోగు చేయగలిగి ధన్యురాలైంది. తన కచేరీల ద్వారా పోగైన డబ్బులను 90% సామాజిక అవసరాలకే వితరణ చేసింది. అది అప్పటికప్పుడే కచేరీ కాగానే దాన సమర్పణం చేసింది. ఆమె భక్తి సంగీతం ప్రతి ఇంటా భక్తులకు దైవానికి వారధి అయ్యింది. ఆమె దేవభావ దూతిక. కంఠంలో మాధుర్యం, ముఖంలో నిర్మలత్వం వెరసి ధీర గంభీర గోదావరిగా మనకు సాక్షాత్కరిస్తుంది. ఇలాంటి గొప్ప చిత్రాన్ని మనోఫలకంపై ముద్రించటానికి శ్రీమతి పల్లవి చేసిన కృషి అనితర సాధ్యం, అనన్య సామాన్యం. సరస్వతి ప్రతిరూపమైన శ్రీమతి సుబ్బలక్ష్మి దివ్యాత్మ శ్రీమతి పల్లవిని ఏ దివ్యలోకాల నుంచైనా తప్పక ఆశీర్వదిస్తుంది. ఇంత గొప్ప పుస్తకాన్ని నా పూజ్య తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటానికి కారణం తనకు వారిపై ఉన్న అపారమైన వాత్సల్యం, నా ఎడల ఉన్న ఔదార్యం. శ్రీమతి పల్లవికి నా కృతజ్ఞతాభివందనాలు. వరప్రసాద్ రెడ్డి. ఇప్పుడు ఈ నవలకి ముందుగా రాసిన రచయిత్రి మాట. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. శంకరాచార్య విరచిత భజగోవిందం స్తోత్రంలోని ఈ పదాలు నాకొకరోజు ఉన్నట్టుండి స్ఫురణకొచ్చాయి. అదే ఆలాపనైంది. వినే ప్రయత్నం చేయగా అంతర్జాలంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈ పాట పాడుతుంటే వినటం, చూడటం ఒకేసారి జరిగాయి. ఆమెలోని తేజస్సు ఆమె గురించి ఇంకా తెలుసుకునేలాగా చేసింది. తెలుసుకున్న తర్వాత ఆమె కథ అందరికీ చెప్పదగినదనిపించింది. ఇది 2009. అప్పటిదాకా నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే ఎక్కడో మబ్బుల్లో భగవంతుని ముందు కూర్చుని భక్తితో పరవశంతో పాడుకునే దివ్యమూర్తి. అప్పటినుంచి బాగా మచ్చిక చేసుకుని సుబ్బమ్మ అని పిలుచుకునే చనువు సంపాదించుకున్నాను. అప్పటికానీ పుస్తకంలో మొదటి అక్షరం కాగితం మీద పడలేదు. ఇది 2013. మొత్తం మీద 7 ఏళ్లకు 2016 పుస్తకం పూర్తి చేయగలిగాను. ఇన్నేళ్ళు నావి నా సుబ్బమ్మవే, మా చెలిమికి పరాకాష్ట నా ఒక కలలో ఈ పుస్తకానికి తన ఆమోదం తెలపటం. ఈ 7 ఏళ్ళు సుబ్బలక్ష్మి 88 సంవత్సరాల జీవితంలోని ప్రతి పుటని స్పర్శించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. కొన్ని పుటలు సమాచార గనులైతే చాలా పుటలు తెల్లకాగితాలే. ఎందుకంటే సుబ్బలక్ష్మి చుట్టూ సదాశివం నిర్మించిన కోట, కోటరీ ఇప్పటికీ అభేద్యమైనవే. ఆ కోటరీ ఆంక్షలకు అనుగుణంగా కాకుండా నేను తెలుసుకున్న సుబ్బలక్ష్మికే ఈ పుస్తకంలో పెద్దపీట వేశాను. సుబ్బలక్ష్మిది చీకు చింత లేని బాల్యం, అభద్రతా భావనల కౌమార్యం, నవరసభరితమైన తదుపరి దశ భక్తి, తృప్తి, సంతోషాల శేషజీవిత రాగమాలిక. ఏ రాగాన్ని నిర్దిష్టంగా కాగితం మీద రాయలేము, అలాగే సుబ్బలక్ష్మి జీవితం కూడా. సుబ్బలక్ష్మి 3 ఇంతల జీవితం సదాశివం నిర్మించిన కోటలోనే గడిచిందిగాన నా మాటలు ఆ కోటని దాటలేకపోయాయి. ఈ లోపాన్ని సహృదయంతో స్వీకరించమని మనవి. పుణ్యదంపతులు శ్రీమతి శాంతమ్మ, శ్రీ వెంకటరమణారెడ్డి గారులలో నాకు శ్రీమతి శాంతమ్మ గారి పరిచయ భాగ్యం లభించింది. వారు సుబ్బలక్ష్మి గారిలానే 2 ముక్కుపుడకలతో, నుదుటి మీద పెద్ద బొట్టుతో ఎంతో కళగా ఉండేవారు. అంతే గొప్ప వ్యక్తిత్వం గలవారు. వారి కుమారులైన శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు అమ్మా నేనొక పరిశ్రమ పెట్టదలుచుకుంటున్నానమ్మా అని చెబితే 10 మందికి మంచి చేసే పరిశ్రమనే మొదలుపెట్టున్నాయన అని దిశానిర్దేశం చేసిన మాతృమూర్తి. శ్రీమతి శాంతమ్మ గారు 2016 మే 23న భగవంతునిలో ఏకమయ్యారు.
వారిని స్మరించుకుంటూ సుస్వరాల లక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి రచనను ఈ పుణ్య దంపతులకు అంకితం చేయగలగటం ఒక చిన్న సాంత్వనం. సుబ్బలక్ష్మి గారి కుటుంబంతో ప్రత్యక్షంగా 40 ఏళ్ల అనుబంధం ఉన్న శ్రీ వామనరావు గారు ఈ రచన రూపుదిద్దుకోవటానికి సహాయపడితే, ఈ రచన పుస్తకంగా మీ చేతిలో ఉండటానికి కారణం శ్రీ వరప్రసాద్ రెడ్డి, శ్రీమతి వసంత గారులు. వీరికి సర్వదా కృతజ్ఞురాలిని. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వారి జీవితాంతం చేసిన కచేరీలకు టిక్కెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని మంచి పనులకు వితరణ చేసేవారు. వారిని అనుకరిస్తూ వారి జీవితంపై వచ్చిన ఈ పుస్తకానికి వచ్చే మొత్తంలో సగభాగం సుబ్బలక్ష్మి గారికి ప్రీతిపాత్రమైన శ్రీ కంచి పరమాచార్య మణిమంటపానికి, వామనరావు గారు పేద విద్యార్థుల కోసం నడుపుతున్న రిషి యుబిఆర్ సుశీల మెమోరియల్ పాఠశాలకు ఇవ్వనిశ్చయించాను. ఈ రచనను మొదటిసారిగా సమీక్షించి ప్రోత్సహించిన సి రవీంద్రకుమార్, విశ్రాంత వృక్షశాస్త్ర అధ్యాపకులు చీరాల, మరియు సజ్జా రాధ, చివరిగా ఇంకొక్కసారి సమీక్షించిన సుబ్బలక్ష్మి గారి వీరాభిమాని శ్రీ మోదుగుల రవికృష్ణలకు, తెలుగు అధ్యాపకులు ఆర్వీఆర్ బిఎడ్ కళాశాల గుంటూరు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. శ్రీ వామనరావు గారు, శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, ఈ ఇద్దరి మహానుభావుల మధ్యన నాకు ఎంతోమంది ఈ పుస్తక రచనలో సహాయపడ్డారు. వీరిలో మా అమ్మాయి ప్రణతి, అబ్బాయిలు ఆకాష్, పృథ్వీ కూడా ఉన్నారు. వీరికి నా ఆశీస్సులు. పృథ్వీ ఈ పుస్తకంలోని మధుర మీనాక్షి అమ్మవారు, మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణ ఘట్టం రేఖాచిత్రాలు వేసిచ్చాడు. ఇతరులందరికీ నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. శ్రీ టీజేఎస్ జార్జ్ గారు రాసిన ఎంఎస్ ఎ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనే గ్రంథం నాకు ఈ పుస్తకం వ్రాయటానికి స్ఫూర్తినిచ్చింది. నేను శ్రీ జార్జ్ గారిని 2012 జనవరిలో కలిశాను. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మహోన్నతమైన జీవితాన్ని తెలియపరచటానికి శ్రీ జార్జ్ గారి పుస్తకం, వారితో నా సంభాషణలు నాకెంతో ఉపయోగపడ్డాయి. శ్రీ టీజేఎస్ జార్జ్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాలంలో ఉన్న ఎంఎస్ గారి ఫోటోలు ఈ పుస్తకంలో ప్రచురించేందుకు అనుమతించిన శ్రీ శ్రీనివాసన్ విశ్వనాథన్, శ్రీమతి సుబ్బలక్ష్మి గారి మనుమడు శ్రీమతి రాధకుమారుడు, శ్రీమతి గౌరీ రామ్ నారాయణ్, శ్రీ ఆత్మనాథన్, శ్రీమతి విశాలం, శ్రీ స్వామినాథన్, శ్రీ టీకే మూర్తి, శ్రీ శంకర్ వెంకట్రామన్, శ్రీ నవనీత కృష్ణన్, శ్రీ బిఎం సుందరం, శ్రీ విఏకే రంగారావు, శ్రీ పినాకపాణి, శ్రీమతి కాంతిమతి, శ్రీమతి లక్ష్మీ విశ్వనాథన్, శ్రీమతి వాసంతి సుందరం, హైరేంజ్ ఫోటోగ్రఫీ .com శ్రీ ఇయాన్ లాక్వుడ్, కల్కి పత్రిక చెన్నై యాజమాన్యం మరియు శృతి ఫౌండేషన్లకు కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి అసామాన్యమైన స్త్రీమూర్తి. ఆమె గొప్ప వ్యక్తిత్వం మానవ మాత్రలలో చాలా అరుదైనది. ఈ పుస్తకం ద్వారా పాఠకులు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవన యానంలోని ఔన్నత్యాన్ని తెలుసుకుంటారని, ఆమె పాటలో సేద తీరుతూ ఆమె పాటను ముందు తరాలకు పరిచయం చేస్తారని ఆశిస్తూ పల్లవి. ఈ నవలకి మరో ముందు మాట వ్రాసిన చారిత్రక నవలా చక్రవర్తి శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి మాటలు. రాగం తానం పల్లవి, ఇదొక జీవన రాగం. విశ్వవిఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత ఆధారంగా శ్రీమతి పల్లవి రచించిన నవల. కథ 1922లో షణ్ముగ వడివు మధుర మీనాక్షి దేవాలయ దర్శనంతో మొదలవుతుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి తొలి దశలో చలనచిత్ర నటిగా మీరా వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత
సదాశివంతో వివాహమై జీవితంలో స్థిరపడిన తర్వాత కచేరీలకే పరిమితమైంది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, మానవీయమైన సుగుణ సంపత్తి కల వ్యక్తి, పారగాన్ ఆఫ్ వర్చ్యూస్ అంటారు. ఒక సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని హృద్యంగా ఒక వచన కథాకావ్యంగా తీసుకుని రావటం కష్టతరమైన పనియే. ఎందుకంటే ఇందులో కల్పనకు తావులేదు, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందులోని సాధక బాధకాలు రచయిత్రికే తెలుసు. పల్లవి లోగడ మహానటి సావిత్రి జీవిత చరిత్రను రచించింది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 6-7 ముద్రణలకి నోచుకుంది. అందులో కథ చిత్ర విచిత్రగతులతో నడుస్తుంది. ఇందులో అలా ఉండదు. ఇదొక గంధర్వలోకం. రచయిత్రి ప్రతిభా విశేషంతోనే కథాకథనం రాణించాలి. అందులో ఈమె కృతార్థురాలైంది. అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సుబ్బలక్ష్మి రాగము, సదాశివం తానం, రచయిత్రి పల్లవి. మధ్యలో నా అనుపల్లవి అవసరం లేదు, అయినా ఆమె కోరికను కాదనలేక ఈ 4 మాటలు రాశాను. సుబ్బలక్ష్మి గారిని నేను ప్రత్యక్షంగా చూడకపోయినా ఆమె విష్ణు సహస్రనామం వంటి రికార్డులు విన్నాను. ఆమెలో ఒక పరవశం ఉన్నది, పరవశం ఉన్నది. సుబ్బలక్ష్మి గారి జీవితంపై వచ్చిన సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం ఇది. లోగడ సుబ్బలక్ష్మి గారు ఎన్నో సత్కారాలు పొందారు. మ్యాగ్సెసే పురస్కారంతో పాటు భారతరత్న కూడా అందుకున్నారు. నిజానికి ఇది వ్యక్తిగతంగా ఆమెకు ఇచ్చిన సత్కారం కన్నా భారతీయ సంగీతానికి దక్కిన గౌరవం అనవచ్చు. అవిచ్ఛిన్నమైన సామగాన పరంపరకు ఈమె ఒక ఆధునిక వాహిక. సంగీతం వలన సకల రోగాలు నయం చేయవచ్చునని భారతీయులు గ్రహించారు. నాదోపాసనచే చిరాయువులైన వారెందరో మహానుభావులున్నారు. ఈ రవం ఒక గౌరవం. సుబ్బలక్ష్మిని భారతజాతి మరిచిపోదు, పల్లవిని పాఠకులు మరిచిపోరు. ఎందుకంటే సుస్వరాల భాసురాల సుబ్బలక్ష్మిని అక్షరాలతో పల్లవింపచేసి, వికసింపచేసి, కుసుమింపచేసి, ఫలింపచేసిన ఘనత పల్లవికే దక్కుతుంది. ఇది ఆమె చేసుకున్న అదృష్టం. అభీష్ట రచనపై ఇంతకన్నా ప్రశంస అక్కర్లేదు. తినబోతూ రుచి అడగటం ఎందుకు? సుబ్బలక్ష్మి జీవిత పరిణాహం తెలుసుకోవాలంటే ఆమె జీవితం ఆద్యంతం చదవాల్సిందే. ఈ పుస్తకం అన్ని భాషల్లోకి అనువదించబడాలి. పల్లవికి శుభాశీస్సులు. ముదిగొండ శివప్రసాద్. 1922 సంవత్సరం భాద్రపద మాసాన మధురపురి మీనాక్షి అమ్మవారి కోవెల తూర్పు రాజగోపురం వైపు ఒక చిన్నపాటి సైన్యం చొచ్చుకొస్తోంది. చొరబాటులు ఈ దేవళానికి క్రొత్త కాదు. చివరి చొరబాటును తట్టుకుని నిలిచినందుకు నలుదిక్కుల 4 ఘనమైన రాజగోపురాలు వెలిశాయి. ఇప్పుడు వడివడిగా వస్తున్న సైన్యం మాత్రం తలపడటానికి రావటం లేదు. తల దించుకుని కోవెలులోని అమ్మవారికి 4 తలుపులు విన్నవించుకోవటానికి వస్తోంది. ఈ సైన్యానికి అధిపతి ఒక బక్కపల్చని 33 షణ్ముగ వడివు. ఆమె ఆయుధం చేతిలోని మధురపురి మల్లెలు, కోవెలలోని దైవం మీనాక్షి అమ్మవారి పట్ల అచంచలమైన విశ్వాసం. షణ్ముగ వడివు ముందు నడవగా ఆమె వెనుక తమ్ముడు షణ్ముగ సుందరం, అతని కుటుంబం, తర్వాత వరసకి తమ్ముడైన మణిపిళ్ళై, అతని భార్య, ఇంకా షణ్ముగవడివు మేనమామ, అత్త వస్తున్నారు. ఇంతమంది ఉన్నా ఎవ్వరి చేతులు ఖాళీగా లేవు. షణ్ముగ సుందరం 2 చేతులకు పని చెబుతూ అతనితో, షణ్ముగవడివు 9 కొడుకు శక్తివేల్, షణ్ముగ సుందరం భార్య చంకన వారి చంటిపిల్లాడు, మణిపిళ్ళై చేతుల్లో కదంబం, అతని భార్య ఒక చేతిలో టెంకాయ, ఇంకో చేతిలో షణ్ముగవడివు చిన్న కూతురు 4 వడివాంబ. ఇక ఎవ్వరి అజమాయిషీ లేకుండా చెంగు చెంగున వెళ్తోంది
షణ్ముగవడివు పెద్ద కూతురైన ఆరేళ్ల పాప. ఈరోజు కోవెలకి వేకోజామునే వస్తున్నది ఈ పాప కోసమే. వీరి ఇల్లు మీనాక్షి సుందరేశ్వర ఆలయానికి చాలా దగ్గరగా, అంటే ఆలయ ధ్వజస్తంభానికున్న గంటల చప్పుళ్ళు కూడా వీరి వీణులకు చేరేంత దగ్గరగా ఉంటుంది. వీరికి ఈ దేవళం సొంత ఇంటి తర్వాత సొంతిల్లంత. వాళ్ల ఇంటి సందులోంచి బయటికి వచ్చి కుడివైపు తిరగ్గానే మీనాక్షి సుందరేశ్వర ఆలయ పడమర రాజగోపురం ఠీవిగా కనిపిస్తూ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ చిన్నారి ఆ స్వాగతాన్ని అందిపుచ్చుకుని నిత్యపూజా సమయానికి, ఊరేగింపులకి, తన ఆట పాటలకి ప్రతిరోజు ఎన్నోసార్లు ఆలయానికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా, ఎన్నిసార్లు వచ్చినా గర్భగుడిలో అమ్మవారి చల్లని చూపులు పాప సొంతం, పాప హక్కు. మామూలుగా అయితే వారి ఇంటి సందులోంచి బయటికి వచ్చి పడమర రాజగోపురం నుండి ఆలయంలోకి రావచ్చు. కానీ ఈరోజు ఈ కుటుంబానికి చాలా ముఖ్యమైన రోజు. తరతరాలుగా వారి కళలే వారికి బ్రతుకు తెరువు అయిన ఈ దేవదాసీ కుటుంబంలో నుంచి ఇంకొక ఆడపిల్ల కళలకు అంకితమవ్వబోతోంది. గురుముఖత సాపాసాలు నేర్వబోతోంది. దానికి ముందు ఈ విషయం అమ్మవారికి చెప్పుకుని దీవెనలు పొందటానికి వస్తున్నారు. ఇలాంటప్పుడు ఆలయ ఆచారం ప్రకారం తూర్పు దిక్కు నుంచి ప్రవేశించాలి. తూర్పు రాజగోపురం కాకుండా పక్కనే ఇంకొక ద్వారం నుంచి ప్రవేశిస్తే నేరుగా అమ్మవారి సన్నిధికే వెళ్ళవచ్చు. ఆ కోవెలంతా తనదేనన్న ధీమాతో పాప ఉత్సాహంగా ముందు నడుస్తూ తన వారిని నడిపిస్తోంది. తూర్పు ద్వారం నుంచి అష్టశక్తి మంటపంలోకి ప్రవేశించారు. ఈ మంటపంలో అష్టశక్తులు ఉత్తర దక్షిణాన చెరి నలుగురై బ్రహ్మాండమైన శిల్పరూపాలలో కొలువై ఉన్నారు. పాప మొదట ఉత్తరాన యజ్ఞరూపిణిని పలకరించి దక్షిణం వైపు వెళ్ళి కౌమారిని తాకి మళ్లీ ఉత్తరం వైపు వెళ్ళి శ్యామలను స్పృశించి ఇలా వంకరటింకరగా తిరుగుతూ అష్టశక్తులను తనలో కలుపుకుని శతాబ్దాల చరిత్రను, అంతకంటే పురాతనమైన స్థల పురాణాలను నిక్షిప్తం చేసుకుని ఉన్న మంటపాలను, ద్వారాలను, గోపురాలను పైన చిలుకలు తాకుతూ ఎగురుతుంటే కింద పాప వీటిని ఆనందంగా దాటుకుంటూ ఆలయ పుష్కరిణి స్వర్ణకమల సరోవరంకి చేరుకుంది. అప్పటిదాకా చీకటి వెలుగులతో దోబూచులాడిన ఆలయం మొదటిసారిగా ఆ ఉదయం వెలుగుని అందుకుంది. ఆ విశాలమైన దీర్ఘ చతురస్రాకార కొలనులో నాలుగు దిక్కుల వెలుగు జలపాతమై జారగా ఆ కాంతి నీటికి పాకి కొలనులోని సువర్ణకమలం మరింత కాంతిలీనింది. పాప క్షణం ఆలస్యం చేయకుండా కొలను మెట్లు దిగి నీటిని నెత్తిమీద జల్లుకుని పైకి వచ్చి పట్టరాని సంతోషాన్ని వెదజల్లుతూ కోనేరు చుట్టూ ఒక చుట్టు చుట్టి అప్పుడే అక్కడికి వచ్చిన తన వారి ముందు నిలబడింది. ఆ తూర్పు దిక్కు నుండి కనబడే అమ్మవారి గర్భగృహ విమానానికి నమస్కరించుకుని అందరూ కలిసి కోనేటి చుట్టూ నడుస్తున్నప్పుడు తొలి కిరణాల సాంగత్యంతో శోభ సంతరించుకుని నిన్నటికంటే ఈరోజు అందంగా కనిపిస్తున్న గోపురాలను చూస్తూ వారి నడక నెమ్మదించింది. పుష్కరిణి దక్షిణ ప్రాకారం చివరికి చేరేసరికి అప్పుడే దక్షిణ రాజగోపురం గుండా ప్రవేశించి అమ్మవారి సన్నిధికి వెళ్తున్న స్త్రీల సమూహాన్ని పాప గుర్తుపట్టింది. గబుక్కున వెళ్ళి అమ్మ వెనక దాక్కుంది. వారు అభినయ నైవేద్యం సమర్పించటానికి వస్తున్న ఆలయ దేవదాసీలు. షణ్ముగం, పూజకొచ్చారా? పెద్దపిల్లకేగా సంగీతం? ఏమ్మా, చిన్నదానికైనా అభినయం నేర్పిస్తావా? నేరుగా అమ్మవారి సేవలో ఉంటుంది మాలాగా, అంది ఒక దేవదాసి. చిరునవ్వే షణ్ముగవడివు సమాధానం. తొందరగా వెళ్ళండి, అయ్యంగారు దారిలో కనిపించారు మాకు. ఆయన ఈ పాటికి ఇంటికెళ్ళిపోయింటారు, అంటూ పాపవైపొచ్చి, బాగా నేర్చుకోమా,
మీ గురువుగారు మాకు నేర్పారు, బాగా నేర్పిస్తారు అంటూ తలా ఒక చెయ్యి వేసి, ఒకరిద్దరు రెండు చేతులు వేసి పాప లేత బుగ్గలను లాగి గిల్లి నలిపి పండిన జామపండులాగా తెల్లగా ఉండే మొహాన్ని ఎర్రని జామపండులా చేసి ఆ స్త్రీలు ముందుకు సాగిపోయారు. వాళ్ళని కాస్త దూరం పోనిచ్చిన తర్వాత పాప లేడిపిల్లల చెంగున ముందుకు గెంతింది అమ్మ వెనక నుంచి. ఈ పుష్కరిణి పడమర ప్రాకారంలోని ఉయ్యాల మంటపంలో అంతకుముందు రోజు సాయంత్రం అమ్మవారు స్వామివారు ఊగిన ఉయ్యాలను మరోసారి ఊపి పాప చిలుకల మంటపంలోకి వచ్చింది. మీనాక్షి అమ్మవారు సుఖపాణి, అందుకని ఇక్కడ చాలా రకాల మేలుజాతి చిలుకలను పెంచుతారు. ఈ మంటపంలో ఉన్న చిలుకలకు ఆలయ ఒటువార్లు మీనాక్షి అమ్మవారికున్న నామాలన్నీ పలకటం నేర్పిస్తారు. షణ్ముఖవడివు బృందం చిలుకల మంటపం దాటి అమ్మవారి సన్నిధి తూర్పు గోపురం ముందు నిలబడింది. ఒక్కసారి అందరూ ఉన్నారో లేరో అని కలిచూసింది షణ్ముఖవణివు. అసలు పిల్లే లేదు. అమ్మా, నాకు తెలుసు చెల్లి ఎక్కడ ఉంటుందో, తీసుకొస్తానుండు అంటూ శక్తివేల్ వెనక్కి పరిగెత్తాడు. పాప చిలుకల మంటపం దగ్గర ఆగిపోయింది. చిలుకల చేత అమ్మవారి పేరు చెప్పిస్తోంది. అక్కడికి వచ్చిన శక్తివేల్ వెనక నుంచి గట్టిగా అరిచి ఏకకాలంలో పాపని చిలుకలని బెదరగొట్టాడు. చిలుకలు అటువైపు ఎగిరిపోయాయి. పాప ఇటువైపు తిరిగి, అన్న ఏంటిది అంటూ కోప్పడింది. అన్న ఏమీ వినిపించుకోలేదు. రా, అమ్మ నీకోసం చూస్తోంది అంటూ చెల్లి చేయి పట్టుకుని చరచరా అమ్మ దగ్గరికి లాక్కెళ్ళాడు. షణ్ముఖవడివు ఇక్కడి నుంచి పాపను పట్టుకుని గోపురం దాటి అందరితో అమ్మవారి సన్నిధిలోకి ప్రవేశించింది. ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ఆగ్నేయమూల ఆలయానికి ఇప్పటి రూపునిచ్చిన తిరుమల నాయకుడు సతుల సమేతంగా విగ్రహరూపుడై ఉండగా తల్లి కూతుళ్ళు మెచ్చుకోలుగా చూస్తూ ముందుకు కదిలారు. నైరుతిన గోలు మంటపం నవరాత్రుల కోసం ముస్తాబవుతోంది. అమ్మవారి నామస్మరణతో ప్రదక్షిణ పూర్తి చేసి మహామంటపంలోకి ప్రవేశించారు. మహామంటపం ఆలయం మొత్తానికి అత్యంత ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం. మహామంటపానికి మొదట ఉన్న 6 స్తంభాల పీఠం అమ్మవారి నిజ దర్శనానికి వేదిక అని చరిత్ర చెబుతుంది. దీపాల కాంతితో మహామంటపం స్వర్ణరంజితమై ఉంది. అక్కడ ఉన్న శిల్పాలు చైతన్యం పొంది అమ్మవారి ముందు వినమ్రతతో నిల్చుని ఉన్నట్లు గోచరిస్తుంది. మహామంటపంలో అడుగు పెట్టగానే గంధం, కుంకుమ, కర్పూరపు పరిమళాలు గుప్పుమంటున్నాయి. మహామంటపం పడమర భాగాన అర్ధమంటపంలోని గర్భగుడిలో మీనాక్షి అమ్మవారు నయనానందకరంగా అలంకృతులై జగద్రక్షణకై భక్త పోషణకై కొలువు తీరారు. ఆలయ పట్టారులు అమ్మవారిని స్తోత్రించుతూ పూజా పునస్కారాలలో మమేకమై ఉన్నారు. మహామంటపం అంతా ఆధ్యాత్మిక సౌందర్యంతో వెల్లివిరుస్తోంది. ఈ సమయాన షణ్ముఖవడివు పాపని పొదివి పట్టుకుని తెచ్చి అమ్మవారి ముందు నిలబెట్టింది. ముకుళిత హస్తాలతో వంగి అమ్మవైపు దృష్టి సారించింది. పట్టారు అమ్మవారికి హారతి ఇస్తున్నప్పుడు అమ్మవారి రూపు ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మీనలోచనాలు దివ్య సౌందర్యంతో అలరారుతున్నాయి. హారతి వెలుగులో అమ్మవారి ముక్కుపుడక తళుక్కుమంటుంది. పాప కళ్ళు విప్పార్చి అమ్మవారిని చూస్తుండగా అమ్మవారి ప్రేమభరితమైన చూపు తన మీద ప్రసరిస్తుండటం గమనించింది. అంతే ప్రేమతో అమ్మవారిని చూస్తూ మురిసిపోయింది. షణ్ముఖవడివు ఇంకా వేడుకోల్లోనే ఉంది. కోరివచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదుగదా అంబ, అతి భారమా నను బ్రోవ తల్లి, కృపాలవాల నే తాళజాలనే, సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి, నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మ, శుభమిమ్మ శ్రీ మీనాక్షమ్మ. కర్ణాటక సంగీత రత్నత్రయంలోని శ్రీ శ్యామశాస్త్రి కృతి, రాగం శంకరాభరణం,
తాళం ఆది. అమ్మలను కన్న అమ్మ జగదాంబచే అనుగ్రహింపబడి పాప సుందరేశ్వరుని దర్శనానికి స్వామి సన్నిధి వైపు పరుగుతీసింది. విశాలమైన స్వామి సన్నిధిలో పిల్లలందరూ పరుగులందుకున్నారు. స్వామి సన్నిధి వెలుపలి ప్రాకారంలోని కంబత్తడి మంటపంలో చెక్కి ఉన్న సుందరేశ్వరుని వివిధ రూపాలను చూస్తూ పాప మీనాక్షి అమ్మవారి కళ్యాణఘట్టం చెక్కి ఉన్న చోటుకి చేరింది. విష్ణువు సమక్షంలో చిరునగవుతో ఉన్న మీనాక్షి పరమశివుని పరిణయమాడుతున్న ముచ్చట చూస్తూ ఉంది. ఇంతలో అన్న మళ్ళీ వచ్చాడు, నువ్వు రావాల్సిందే అన్నట్టు. అన్న ఉద్దేశం తెలిసి పాప మొహం తిప్పుకుంది. అన్న మాత్రం అందరూ నీకోసమే చూస్తున్నారు అంటూ చెల్లి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళాడు. స్వామి సన్నిధి లోపలి ప్రాకారంలోకి అందరితో కలిసి అడుగుపెట్టింది పాప. ప్రాకార ప్రదక్షిణ చేస్తూ 60 నాయనార్లకు నమస్కరించుకుని స్వామి సన్నిధిలోని 6 మంటపం దగ్గరికి చేరారు. ఇంకాస్త ముందుకెళ్ళి స్వయంభూలింగాకారంలో ఉన్న సుందరేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అమ్మవారి దగ్గర విన్నవించిన వేడుకోలు మళ్లీ స్వామి దగ్గర మొరపెట్టుకుంది షణ్ముగవడివు. మీనాక్షి సుందరేశ్వర్ల దర్శన భాగ్యం మినహాయిస్తే పాపకు ఈ కోవెలలో ఎన్నో ఆకర్షణలున్నాయి. వాటిలో ఒకదానివైపు పరుగుతీసింది. సుందరేశ్వరుని సన్నిధి బయట కాస్త ఎత్తుగా ఉన్న రాతి పలకం ఉంటుంది. పాప త్వరగా వచ్చి దానిమీద నుంచుంది. అక్కడ్నుంచి పైకప్పుకు ఉన్న ఒక చిన్న రంధ్రం నుంచి చూస్తే సుందరేశ్వరుని గర్భగుడి విమానం కనిపిస్తుంది. కానీ పాప ఎత్తుకు విమానం కనిపించటం లేదు. మునివేళ్ల మీద నుంచుని ప్రయత్నిస్తుంది. పాప కష్టం చూసి మణిపిళ్ళై భార్య పాపని ఎత్తుకుంది. ఆ రంధ్రం నుంచి విమానం మీద పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది పాపమీద ప్రసరించాయి. మేలిమి బంగారు ఛాయలో ఉన్న కిరణాలు పాపను పూర్తిగా ముంచెత్తగా పాప దివ్య తేజస్సుతో వెలిగింది. కాసేపటికి షణ్ముగవడివు వడివడిగా వస్తూ పాప జబ్బ పట్టుకుని స్వామి సన్నిధి బయటకు కదిలింది. పాపను పట్టుకునేప్పుడే షణ్ముగవడివు కూడా ఒకసారి పైకి రంధ్రంలోకి చూసింది. సూర్యకిరణాల రంగు తీవ్రత చూసి ఎంత పొద్దెక్కిందో ఒక అంచనాకి వచ్చింది. అందర్నీ త్వరగా రమ్మని తొందరపెట్టింది. కంబత్తడి మంటపానికి తూర్పున గోపురం దాటి వసంతరాయ మంటపంలోకి వచ్చి అందరూ చతికిలబడ్డారు. షణ్ముగవడివు అప్పుడు గమనించింది అక్కడ కొడుకు శక్తివే లేడు. వీడు స్వామి దర్శనానికి కూడా వచ్చినట్లు లేడు. వెళ్ళి దర్శనం చేయించి తీసుకురా తమ్ముడు తొందరగా అంటూ షణ్ముఖ సుందరాన్ని పురమాయించింది. తన కుటుంబ సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని చూసుకుంటూ ఉంది. చివరిగా పాపమీద చూపు వాల్చింది. నా బాధ్యతలు దీనివే, నా సంగీతము దీందే అని అనుకుంటూ కూతుర్ని పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దు పెట్టుకుంది. ఇంతలో షణ్ముఖసుందరం శక్తివేల్ని తీసుకొచ్చాడు. మరొక్కసారి మీనాక్షి సుందరేశ్వరులకు నమస్కరించుకుని అందరూ కలిసి పడమర రాజగోపురం ద్వారా ఆలయం బయటికి వచ్చి ఇంకాస్త దూరం నడిచి వారి ఇంటి సందు మొదలున ఆగి పాపను శక్తివేల్ను మినహా అందర్నీ ఇంటికి వెళ్లమంది షణ్ముగవడివు. అందరికీ నీరన్నం పోసిపెట్టు అని మణిపిళ్ళై భార్యకు చెప్పింది. ఈ ముగ్గురికి గుడిలో ప్రసాదాలే ఈ పూట తిండి. గురువుగారి దగ్గర బాగా నేర్చుకోమ్మా అంటూ పెద్దవాళ్లందరూ పాప భుజం తట్టారు. ఇక ముగ్గురు శ్రీనివాస అయ్యంగారింటికి బయలుదేరారు. ఆయన ఇల్లు ఉత్తర వెలివీధిలో ఉన్న సేతుపతి బడి దగ్గర. మరీ దగ్గర కాదు, మరీ దూరం కాదు, కానీ ఇప్పటి పరిస్థితుల్లో దూరమే మరీ. ఆలయం లోపలన్నా షణ్ముగవడివు కాస్త తలెత్తుతుంది, కానీ బయట వీధిలోకి వస్తే ఇంకా తల లేవదు. ఆమె గొప్ప వైణికురాలే, కానీ మధురై వీధుల్లో ఆమెకు ఇంకో అస్తిత్వం ఉంది. దాని పర్యవసానంగా వీలైనంత వరకు తలెత్తకుండానే సాగిపోతుంది. ఇక పాప బిడియస్తురాలు. వాళ్ల ఇంటిలో గుడిలోనే రెక్కలు విప్పుకున్న విహంగం.
బయట మనుషుల మధ్య ముడుచుకుపోతుంది. ఇప్పుడు పడమర రాజగోపురం వీధిలో షణ్ముగవడివు నిండుగా కొంగు కప్పుకుని నడవగా పాప అమ్మ చేయి గట్టిగా పట్టుకోగా ఇద్దరూ ఒక్కటై నడుస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయ్యంగారు ముందే చెప్పారు, తొందరగా రండి, ఊళ్ళోకి పేరున్న సంగీతజ్ఞులు వచ్చారు, వారిని కలవటానికి వెళ్ళాలి అని. అది తలుచుకుంటూ షణ్ముగవడివు గాబరపడిపోతోంది. ఇప్పటిదాకా అంతా బాగానే జరిగింది. స్వామి అమ్మవార్ల దర్శనం, పూలు పండ్లు టెంకాయల నైవేద్యంతో చక్కగా జరిగింది. గురువుగారి దగ్గర పూజకు కూడా పూలు అరటిపళ్ళు ఒక టెంకాయ కొన్నాం. తీరా అక్కడికి వెళ్ళాక ఆయన లేకపోతే అలా తలచబోయి మానుకుంది షణ్ముగవడివు. ఇప్పుడు తొందరగా వెళ్ళాలి అంతే అనుకుంది. పరుగులాంటి నడక అందుకుంది. పిల్లలు పరిగెత్తాల్సి వస్తుంది. అమ్మా గుర్రబండి ఎక్కుదాం, తొందరగా వెళ్ళొచ్చమ్మా అన్నాడు శక్తివేల్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవురా, నడిచెళ్లాల్సిందే అంది షణ్ముగవడివు తలెత్తకుండా. చేతిలోనే కాదు, ఇంటిలో కూడా చిల్లి గవ్వలేదు. షణ్ముగవడివుకి వాళ్ళమ్మ అక్కమ్మ పోయిన దగ్గర నుంచి గడ్డుకాల నడుస్తోంది. ఇంట్లో ఉన్న డబ్బంతా ఈరోజు చేసిన పూజ ఖర్చుకు అయిపోయింది. శక్తివేలు విసుక్కుంటూ అమ్మను గుర్రబండ్లను చిరాగ్గా చూసుకుంటూ నడక వేగం పెంచాడు. హఠాత్తుగా పాప అమ్మా నాన్న గుర్రబ్బండి అంటూ అందర్నీ ఆపింది. వెంటనే శక్తివేల్ బండికి అడ్డంగా వెళ్ళి ఆపాడు. క్షణంలో పిల్లలిద్దరూ బండి ఎక్కేశారు. భుజాల చుట్టూ ఉన్న చీరని మరింత బిగించి బండిలో ఆయన ఉన్నారేమోనని చూసింది. ఆయన లేరు. వెంటనే పిల్లలను కిందకి దించే ప్రయత్నం చేసింది. అలా ఎక్కకూడదు, దిగండమ్మా అంటూ కోపడుతుంది. వాళ్ళు దిగేటట్లు లేరు. ఇంతలో బండివాడు, పోనీలేండి, ఎక్కడికో వెళ్తున్నారుగా, దింపుతాను రండి అన్నాడు. రామ్మ ఆలస్యం అవుతుందన్నావుగా, రా తొందరగా వెళ్ళొచ్చు అంటూ అరుస్తున్నారు పిల్లలు. నిజమే, తొందరగా వెళ్ళొచ్చు, సమయానికి అమ్మవారే పంపినట్టుంది అనుకుంటూ షణ్ముగవడివు గుర్రబండి ఎక్కింది. పిల్లలు కేరింతలు కొట్టారు. సేతుపతి బడి ముందు వీధిలో శ్రీనివాస్ అయ్యంగారింటికి పోనీ బాబు త్వరగా అంది. బండి మలుపుకుని 5 నిమిషాల్లో అయ్యంగారింటి ముందు ఆపాడు. అందరూ బండి దిగారు. షణ్ముగవడువు బండివానికి 2 అరటిపళ్ళిచ్చి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళింది. శ్రీనివాస్ అయ్యంగార్, ఆయన అన్న శేష అయ్యంగార్ మధురైలో పేరున్న గాత్ర సంగీత విద్వాంసులు. వారు శ్రీరంగం సోదరులుగా ప్రసిద్ధులు. అలాంటి వారి దగ్గర తన కూతురికి సంగీతాభ్యాసం మొదలుపెట్టడం షణ్ముగవడివుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి లోపలికి రాగానే అయ్యంగార్ తంబూరను శృతి చేస్తూ కనిపించారు. రండి రండి, సరిగ్గా సమయానికి వచ్చారు అంటూ తంబూరా జాగ్రత్తగా పక్కన పెట్టి లేచారు. ఈ అమ్మాయికేగా సంగీతం, అమ్మ కొంగుచాటున తొంగి చూస్తున్న పాపను చూస్తూ అన్నారు. సరే, పూజ చేసి ఈరోజు అభ్యాసం మొదలు పెడదాం అని విఘ్నేశ్వరుడు, సరస్వతి, త్యాగరాజస్వామిలను ధూపదీప పుష్ప నైవేద్యాలతో పూజించారు. షణ్ముగవడివు పాపచేత గురువుగారికి తాంబూలం ఇప్పించి పాదనమస్కారం చేయించింది. అమ్మకు కూడా నమస్కారం చేయి తల్లి అని చెప్పారు అయ్యంగారు. పాప అమ్మకు నమస్కారం చేసింది. నిండుగా దీవించింది షణ్ముగవడివు. అందరూ చాపమీద కూర్చున్నారు. అయ్యంగారు తంబూరాన్ని శృతి చేసుకుంటూ మాటలందుకున్నారు. ఇంకాసేపు చూసి వెళ్ళిపోయేవాడిని, మేస్త్రీ వీధి శెట్టిగారి షష్టిపూర్తికి కచేరీ చేయటానికి పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చారు, వారి దగ్గరకు వెళదామనుకుంటున్నాను. తంబూర శృతిలోకొచ్చింది. అయ్యంగారు పాపవైపు చూశారు. బక్కగా పేలవంగా ఉంది. అమ్మ ముందుకు నెట్టందే ఏ పని చేసేలాగా లేదు. ఏం పాడుతుందో అనుకుంటూ సాపాసాలు మొదలుపెట్టారు. గొంతు సవరించుకోమా, నేను పలికినట్లు పలుకు అంటూ కళ్ళు మూసుకుని సా అన్నారు. కొత్తేమీ కానట్లు విశ్వాసంతో పలికిన సా వినిపించింది. కళ్ళు తెరిచి ఒక్కసారి తల్లివైపు పిల్లవైపు చూశారు.
పాడిందెవరు? తల్లా పిల్ల అనుకుంటూ ఈసారి కళ్ళు తెరిచి మళ్ళీ సా పలికారు. పాప ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా గొంతు మీద పట్టుతో శ్రావ్యంగా పలికింది. ఆశ్చర్యంతో మెచ్చుకోలతో చూశారు గురువు. సాపాసాలు పూర్తి చేశారు. మీరేమన్నా నేర్పిస్తుంటారా ఇంట్లో? షణ్ముగవడివును అడిగారు. అవును, నా శిష్యురాలే. నా సాధనంతసేపు నా దగ్గరే ఉంటుంది. నేను బయట పిల్లలకి నేర్పేటప్పుడు కూడా పక్కనే ఉండి వింటుంది, వాళ్లతో చేరి నేర్చుకుంటుంది, చెప్పింది షణ్ముగవడివు. అలాగా? చాలా గ్రహించేసింది, చాలా. మళ్ళీ ఆయనే సరిగమపదని. ఈ సప్తస్వరాలు మన సంగీతానికి మూలాలు. అయ్యవారు సప్తస్వరాలు ఓంకారనాదం నుంచి వచ్చాయన్నారు. ఇవి బాగా సాధన చెయ్యాలి అంటూ సరళి వరుసలు మొదలుపెట్టారు. సా రీ గా పాపకు ఇవి బాగా పరిచయమే కాబట్టి చక్కగా పాడింది. పాప పాట ఆపినా స్వరం ఇంకా వస్తోంది. ఆ నాదం గాలిలో తేలి ఆడుతున్నట్టుంది. కళ్ళు మూసుకుని ఆ నాదాన్ని ఆస్వాదిస్తున్నారు గురువుగారు. కళ్ళు తెరవకుండానే తల ఆడిస్తూ తాళం మొదలుపెట్టారు. పాప మళ్ళీ సరిగమలు అందుకుంది. ఆరోహణ అవరోహణ ఒకటి తర్వాత ఒకటి పాడుతూ ఉంది. గురువుగారు కళ్ళు తెరిచే వరకు పాడుతూనే ఉండాలి. గురువుగారి పద్ధతిని పట్టేసింది పాప. అయ్యంగార్ తాళం యొక్క కాలం పెంచారు. ఆ తాళానికి అనుగుణంగా సరళీస్వరాలు అందుకుంది. పైకాలంలో కూడా ఆరోహణ అవరోహణాలు అవుతున్నాయి. తప్పులు దిద్దటానికి లేకపోగా పైగా వయసుకు మించిన సంగీతాన్ని పలుకుతున్న పాప పాటను అయ్యంగార్ పెట్టి పుట్టినట్టున్నావు తల్లి అని అనుకుంటూ కళ్ళు తెరిచారు. పాప పాట ఆపింది. నిన్న రాత్రి కచేరీలో చూసిన పెద్ద పెద్ద విద్వాంసుల్ని మెచ్చుకున్నంతగా పాపను కూడా మెచ్చుకోలుగా చూస్తూ నీ పేరేంటమ్మా అని అడిగారు. కుంజమ్మ. కుంజమ్మవా? భేష్ భేష్. కుంజమ్మకు సంగీతం నేర్పటానికి పెద్దగా కష్టపడనవసరం లేదనుకుని మళ్లీ షణ్ముగవడివితో మాట కలిపారు. నిన్న రాత్రి కచేరీకి వరదాచారి గారు, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ వచ్చారు. వరదాచారి గారి కచేరీ అయితే అయిపోయేసరికి అర్ధరాత్రి 2 దాటింది. కుంజమ్మకి పాఠం చెప్పటం అయిన తర్వాత నేను వాళ్ల దగ్గరికి వెళ్తాను. మీరిద్దరు కూడా వస్తారా? కుంజమ్మను వాళ్ళు ఆశీర్వదిస్తారు అడిగారు అయ్యంగారు. వాళ్ళు నిన్న మధ్యాహ్నమే మా ఇంటికి వచ్చి వెళ్లారు. నా చేత కళ్యాణి రాగం వినిపించుకున్నారు. తర్వాత వాళ్ళందరూ పాడారు. వాళ్ల ముందు కుంజమ్మ కూడా ఒక పాట పాడింది. ఆశ్చర్యపోయారు అయ్యంగారు. మీ ఇంటికొచ్చారా? ఎప్పుడు? మీ ఇల్లు అనే పదాన్ని నొక్కి పలుకుతూ అడిగారు. నిన్న మధ్యాహ్నమే వరదాచారి గారు, చెంబై భాగవతార్, ముసిరి, మహారాజపురం వీరందరూ వచ్చారు. ఇలా వాళ్ళిద్దరూ మాటల్లో ఉండగా కుంజమ్మ తలెత్తి గోడకున్న పటాలను చూస్తోంది. కింద వరుసలో అయ్యంగార్ సోదరుల పటం ఉంది. పై వరుసలో దేవుడి పటాలున్నాయి. వాటిలో శ్రీ వెంకటేశ్వరుడి పటంపై కుంజమ్మ చూపు ఆగింది. పెరుమాళ్ అనుకుంది మనసులో. తిరుపతి దేవుడు తిరుపతిలో ఉంటారంట, ఎప్పుడూ వెళ్ళలేదు అనుకుంది. కానీ కుంజమ్మ నాదం 7 కొండలకు ఎగిసింది, తిరుమలకు వెళ్ళింది. ఆనంద నిలయం బంగారు ఛాయతో మెరిసిపోతోంది. శ్రీ వెంకటేశ్వరుడు అర్చకుల సేవలు అందుకుంటున్నాడు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆనంద నిలయం మారుమ్రోగుతోంది. ఆలయ ఉద్యోగి ఒకరు తాను ఎప్పుడూ ఆగి చూసే ఒక గూటి ముందు ఆగి ఈరోజు కూడా చూస్తున్నాడు. అది ఒక చిన్న గూడు.
ఆనంద నిలయానికి పక్కనే ఉంది. చెక్క తలుపుకి అడ్డచెక్కలు పెట్టి లోపల వేటినో భద్రపరిచినట్లు ఉంది. ఆ ఉద్యోగి ఈరోజు ఆరాటం ఆపుకోలేక ఆ చెక్క తలుపు ఊడేదాకా బలంగా లాగాడు. లోపలినుంచి రాగిరేకులు కిందకు దొర్లి అపూర్వమైన నాదం చేస్తూ కుప్పలాగా అమరాయి. ఈ నాదం పాపనాదంతో కలిసి తిరిగి వెళ్ళి మధురైలో పాపస్వరంలో ఏకమయ్యాయి. నిశితంగా పరిశీలించగా ఆ రాగిరేకుల మీద ఉన్నవి శ్రీ వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ అచ్చ తెలుగు పదాలు, 500 ఏళ్ల క్రితం అన్నమయ్య వ్రాసిన కీర్తనలు శ్రీ వెంకటేశ్వరుడు చెప్పకనే చెప్పాడు. అప్పుడెప్పుడో అన్నమయ్య నన్ను కీర్తించగా విన్నాను, ఇప్పుడు నీ నోట వినటానికి ఈ నిధి సంసిద్ధమై ఉంటుంది అని. ఇలా హరిహరాదులు కుంజమ్మ సంగీతానికి అభయహస్తమిచ్చారు. కేవలం సంగీతానికే ఇచ్చారు, తక్కిన విషయాలన్నింటిలోనూ సగటు మనిషికిచ్చే సంఘర్షణామయమైన జీవితాన్నే ఇచ్చారు. శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా, నాభీహృత్కంఠ రసన నాసాదులయందు ధర రుక్సామాదులలో వరగాయత్రి హృదయమున సురభూసుర మానసమున శుభత్యాగరాజునియడ శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా. కర్ణాటక సంగీత రత్నత్రయంలోని శ్రీ త్యాగరాజు కృతి. రాగం జగన్మోహిని, తాళం రూపకం. ఆ రోజు పాఠం ముగించుకుని మళ్ళీ అంతే వడివడిగా ఇంటిదారి పట్టారు. ఇంటికి చేరి షణ్ముగ వడివు పిల్లలతో సహా పెరట్లోకి వెళ్ళి వాళ్ల కాళ్ళు చేతులు కడిగించి తను కడుక్కుని ఇంట్లోకొచ్చింది. వీళ్ళందరూ మంచినీళ్లు తాగుతూ కూర్చున్నారు. అక్క, ఎట్లా జరిగింది పాఠం? అడిగాడు షణ్ముగ సుందరం. షణ్ముగవడివి చెప్పే లోపలే, మామా, ఈ గురువుగారికి మాటలెక్కువ పాటలు తక్కువ, ఘడియ ఘడియకు మాట్లాడుతూ ఉంటారు అన్నాడు శక్తివేల్. బాగా జరిగింది సుందరం, అంతే ఆ రెండు ముక్కలే చెప్పింది షణ్ముగవడివు. భేష్, బాగా నేర్చుకోమా, సంవత్సరం తిరిగే లోపల నువ్వు మీ అమ్మతో కచేరీకి వెళ్ళావంటే నీకు 4 కాణీలిస్తారు అన్నాడు సుందరం. కాణీలు బోణీలు ఎవరికి కావాలరా, ఈ ఇంటి ఆడపిల్లలకి సంగీతం రావాలంతే, అది వరస అంటూ వరసగా దగ్గుతున్నాడు షణ్ముగవడివు మేనమామ. ప్రతి ఆడపిల్ల కాదు, ఎవరికి సరస్వతీ కటాక్షం ఉందో వాళ్లకే. మొన్న నీ మనవరాలు పాడింది చూడు ఆ తెల్లదొర ముందు, అతనిక మద్రాసు ప్రెసిడెన్సీలో కొలువు చేయనని వెళ్ళాడంట. ఆయనకు ఉత్తరాదిన హిందుస్థానీ సంగీతం విని విని కర్ణాటక సంగీతం రుచించలే, అది దాని తప్పు కాదు. మరి ఇక్కడ ఉన్న నల్లదొరలకు కూడా రుచించలేదు కదా సుందరం, మందలిస్తున్న ధోరణిలో కాస్త బిగ్గరగా పిలిచింది షణ్ముగవడివు. ఇంకా ఎటువాళ్ళటు సర్దుకున్నారు. నువ్వు రేపు కుంజమ్మను అయ్యంగారి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి బడిలో దింపిరా, ఆదేశం జారీ చేసింది షణ్ముగవడివు. షణ్ముగ సుందరం ఇంకా జవదాటటానికి లేదు. సరే అక్క, తీసుకెళ్ళి తీసుకొస్తా అన్నాడు. షణ్ముగవడివు లేచి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. ఒక పెద్ద తపాలాలో సగం దాకా నీళ్లతో నింపింది. ఒక చిన్న గిన్నెలో ఉన్న పెరుగును దానిలో వేసి మజ్జిగ చిలకటం ప్రారంభించింది. చిలుకుతున్నంతసేపు ఎదురుగా బల్లమీద ఉన్న తన వీణనే చూసుకుంటోంది. ఎప్పుడెప్పుడు పట్టుకుంటానా అన్నట్లు చిలుకగా చిలుకగా పలచని మజ్జిగ తయారైంది. మజ్జిగ తపాలా మీద మూతపెట్టి ఒక పక్కన పెట్టి షణ్ముగవడివు ఆత్రంగా వచ్చి ప్రేమగా వీణను తీసుకుని చాపమీద కూర్చుంది. తంత్రులను మీటి సరిచూసుకుంటోంది. మొదట మీటిన శబ్దం విని వినగానే కుంజమ్మ తల్లి వద్దకు వచ్చి కూర్చుంది. తల్లి చేతి వేళ్ల కదలికలు గమనిస్తోంది కుంజమ్మ. ప్రతిరోజు పొద్దున్నే సాధన చేసుకునే షణ్ముగవడివుకి ఈరోజు ఆలస్యమైంది. అయినా సరే వీణ వాయించకపోతే ఆమెకు కాళ్ళు చేతులు ఆడవు, ఏ పని మీద దృష్టి పెట్టలేదు.
ఇప్పుడు నిరాటంకంగా గంటసేపు వీణ సాధన చేసింది. తృప్తిగా వీణను బల్లమీద పెట్టింది. ఇంతసేపు కుంజమ్మ తల్లితోనే ఉంది. మధ్యాహ్న వేళయింది. ముసలి ముతక అందరూ భోజనం కోసం ఎదురుచూస్తున్నారు. ఉన్న అన్నాన్ని పల్చని మజ్జిగని అందరికీ సర్దిపెట్టింది. భోజనాలై అందరూ వెళ్ళి ఎవరి స్థానాలు వారు ఆక్రమించుకున్నారు. మధురైలో భాద్రపద మాసంలో కూడా ఎండలు బాగా ఉన్నాయి. ఉక్కపోతకి విసనకర్రలు తాళయుక్తంగా ఆడుతున్నాయి. ఒకరిద్దరూ కూనిరాగాలు తీస్తున్నారు. మెల్లగా అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఇప్పటిదాకా షణ్ముగవడు ఇంట్లో అవి ఇవి సర్దుకుంది. అందరూ నిద్రపోయిన నిశ్శబ్దంలో తన సంగీత పుస్తకాలను తీసింది. చదువుతూ కూర్చుంది. అప్పుడప్పుడు వీధి తలుపు వైపు చూస్తోంది. తన స్నేహితురాళ్ళు వచ్చే సమయం ఇది. ముందుగా కనకాంబుజం వచ్చింది. ఆ తర్వాత రాజం, మరకతం, మీనాక్షి, రంగనాయకి వీళ్ళంతా వచ్చారు. షణ్ముగం, నీకు తెలుసా, సరస్వతీబాయి హరికథలు చెప్పడానికి వస్తోందిట అంది ఆలయ దేవదాసి రంగనాయకి. తను తెచ్చిన తమలపాకుల డబ్బా నుంచి రెండు ఆకులు వక్క నోట్లో నెట్టుకుంటూ, అయితే ఇక ఆ రోజుల్లో మా కచేరీలు ఉండవన్నమాట, నిట్టూర్చింది షణ్ముగవడివు. షణ్ముగం, నువ్వు రికార్డుల్లో వాయించరాదా? మద్రాసులో చాలామంది విద్వాంసులు ఇప్పుడు అదేగా చేస్తున్నారు. వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువ, అడిగింది గాత్ర కచేరీలిచ్చే మీనాక్షి. శ్రీనివాసరావు గారికి చెప్పి పెట్టాను. ఈ విషయం తెలిసిందా మీకు? మీనాక్షి గుడి పట్టారు, ఇంకా చూడామని రాజయ్యని బాగా తిట్టిపోశారు, అభినయిస్తూ అడిగింది ఆలయ నర్తకి మరకతం. ఎందుకు? ఆ మద్రాసు చెట్టుతోనే సరిపెడుతుందాయే, అమ్మవారి సేవకెక్కడుంటుంది, అందుకని బాగా తిట్టారు అందరి ముందు. ఇప్పుడు సరిగ్గా వస్తుందా? ఇంకేంటి వచ్చేది, ఎప్పుడో వెళ్ళిపోయింది మద్రాసు ఆ చెట్టితో. ఈ చెట్టి అంతకుముందు అమ్మాళ్ళుకి వజ్రాల హారం చేయించాడు, అమ్మవారిని వదిలి హారం కోసం పోయింది, ముక్తాయింపిచ్చింది కనకాంబుజం. ఇలా వాళ్ల వ్యవహారాలన్నీ మాట్లాడుకుని షణ్ముగవడివు స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి షణ్ముగవడివు ఇంట్లో ఒక్కొక్కళ్ళు లేస్తున్నారు. పొద్దున్న తీసుకొచ్చిన టెంకాయ చెక్క, అరటిపళ్ళు ముక్కలు చేసి తలా కాస్తా పెట్టి తను తిని తన దగ్గర నేర్చుకోవడానికి వచ్చే పిల్లల కోసం ఎదురుచూస్తోంది షణ్ముగవడివు. కాస్త అటూ ఇటుగా నలుగురు ఆడపిల్లలొచ్చారు. వారికి నేర్పేటప్పుడు కుంజమ్మ సూదెంటే దారంలా వచ్చి చేరింది. పాఠాలయ్యాయి. పిల్లలు వెళ్తూ వెళ్తూ వారిలో ఒక పిల్ల సంచిలోంచి కూర అరటికాయలు తీసి మా అమ్మ ఇవ్వమంది అంటూ షణ్ముగవడివు చేతిలో పెట్టింది. అమ్మయ్యా, ఈ పూటకి కూరకి సర్దుబాటవుతాయి అని మనసులో అనుకుని సంతోషమమ్మా అని పిల్లతో అంది. పిల్లలు వెళ్ళిన తర్వాత రాత్రికి వంట మొదలుపెట్టింది. పొద్దున్న వేసిన బియ్యం కంటే ఇంకో గిద్దె ఎక్కువే వండుతుంది, ఎందుకంటే పొద్దున్నే నీరన్నం కావాలి కాబట్టి. అరటికాయ కూర వండింది. మళ్ళీ కుంజమ్మను సాధన కూర్చోపెట్టింది. తంబూరా శృతి చేసి సప్తస్వరాలను శృతికి అనుగుణంగా పాడిస్తుంది. కుంజా, శృతి మేరకు తంబూరా ఏ శృతిలో ఉందో అదే శృతిలో పాడు. ఆ పూటంతా శృతిమీదే ధ్యాస. కుంజమ్మ సాధన అయిన తర్వాత శక్తివేలును పిలిచింది. నువ్వు మృదంగం తీసుకునిరారా? వెంటనే వచ్చాడు శక్తివేల్. ఆదితాళం మొదలుపెట్టు అంది. శక్తివేల్ మృదంగంకి నమస్కారం చేసుకుని సాధన మొదలుపెట్టాడు. మణిపిళ్ళైని జత చేసి తను లేచి మిగతా వారికి అన్నం పెట్టింది. శక్తివేల్ అలసిపోయే వరకు మృదంగం వాయించి ఇంక మెటికలు విరుచుకుంటూ ఉన్నాడు. నువ్వు కూడా అన్నానికి రారా అంది షణ్ముగవడివు. అందరి భోజనాలు అయిన తర్వాత అంతా సర్దుకుని
మిగిలినన్నంలో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి పక్కన జాగ్రత్తగా ఉంచింది షణ్ముగవడివు. పక్కలు పరుచుకుని అందరూ నిద్రకు ఉపక్రమించారు. షణ్ముగవడివు నిద్రపోవడానికొచ్చేసరికి శక్తివేల్ కుంజమ్మతో మాట్లాడుతున్నాడు. కుంజ, నేను మీతో పాటు స్వామి దర్శనానికి ఎందుకు రాలేదనుకుంటున్నావు? ఎందుకు? అక్కడ స్వామి గుడిలో బావి ఉంది కదా, అది బావి అనుకుంటున్నావా? అది బావి కాదు, దాంట్లోకి కొంచెం కిందకు దిగ్గానే సొరంగం వస్తుంది. ఇంకా అది సరాసరి తిరుమల నాయకుడి రాజమహల్కి తీసుకువెళ్తుంది. అప్పుడు రాజు ఇలాగే గుడికి వచ్చేవాడంట. నాకు ఆ సొరంగంలో వెళ్లాలని ఉంది. వద్దురా, దాంట్లో కప్పలుంటాయి, పాములుంటాయి, బల్లులు కూడా ఉంటాయి, వద్దన్నా. దివిటి తీసుకెళ్లానంటే అవన్నీ పారిపోతాయి, దోవ కనిపిస్తుంది. దివిటి మధ్యలో ఆరిపోతే? ఇంతలో షణ్ముగవడు పక్కకు రావడం చూసి ఎప్పటినుంచో నిద్రపోతున్నట్టు భంగిమ పెట్టారు. పిల్లల్ని ఒకసారి చూసుకుని కుంజమ్మ తల నిమురుతూ నిద్రలోకి జారుకుంది షణ్ముగవడివు. అమ్మవారి గుడి తలుపులు తెరుచుకోకముందే ఆలయ గంటలు మ్రోగటానికి గంట ముందే షణ్ముగవడివు లేచి కుంజమ్మను లేపింది. కుంజమ్మ, ఎందుకమ్మా ఇంత పొద్దున్న అని అనకుండా వెళ్ళి మొహం కడుక్కొచ్చింది. ఇంతలో షణ్ముగవడివు రాత్రి అన్నంలో పోసిన నీటిని ఇంకో తపాల మీద గుడ్డ అడ్డుకట్టి వడకట్టింది. తల్లి కూతురు ఆ నీళ్లు చెరొక గ్లాసుడు తాగారు. వడివాంబను పక్కకి జరిపి సంగీత సాధన మొదలుపెట్టారు. తల్లి షడ్యమంలో శృతి చేసి పెట్టింది తంబూరాన్ని. పిల్ల అదే శృతితో సాధన మొదలుపెట్టింది. అకార సాధన కొనసాగింది. తెలతెలవారుతుండగా మణిపిళ్ళై లేచి పాలకోసం బయటికి వెళ్ళాడు. అరగంటలో ఒక లోటాలో పాలు తీసుకునొచ్చాడు. పొయ్యి రాజేసి పాలు కాచి ఆ తర్వాత ఒక తపాళాలో కావలసినన్ని నీళ్లు పోసి మరిగిన తర్వాత వాటిలో వేయించిన ధనియాలు, కాస్త బెల్లం, కొన్ని పాలు పోసి ఇంకో పొంగురానిచ్చింది. పొయ్యి ఆర్పి కుంజమ్మ దగ్గరికి వచ్చి సాపాసాలు చెప్పించి ఈ పూట సాధన పూర్తి చేశారు. చిన్న చిన్న గ్లాసులు తీసి అందరికీ కాఫీ పోసింది షణ్ముగవడివు. ఇందాక పొయ్యి మీద కాచిందే ఈ కాఫీ. ఏ రోజన్నా షణ్ముగవడివు పోపు డబ్బా ఘల్లు ఘల్లు మంటే ఆ రోజుల్లో కాఫీలో కాస్త సొంటి పడుతుంది. అప్పుడది సొంటి కాఫీ అవుతుంది. లేకపోతే వేడి బెల్లం నీళ్లకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది. ఈ కాఫీని ఇంటిల్లిపాది పొద్దున్నే ఆకలి పొట్టన ఆత్రంగా తాగుతారు. దాదాపు 2 గంటల సాధన తర్వాత అమ్మ ఇచ్చే ఈ కాఫీ కుంజమ్మకు పరవాన్నమే.